అంతర్వేది పై మంత్రి వెల్లంపల్లి మీడియా తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆజవరం పోటేమో సూర్య దేవాలయం అని చెప్పని, సోమవారం పూట శివాలయం అని చెప్పని, మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడి అని చెప్పని, బుధవారం అయ్యప్ప స్వామి గుడి అని చెప్పని, గురువారం సాయిబాబు గుడి అని, ఇట్లట్లా వాళ్ళ వాళ్ళ మన శుక్రవారం పూట కనదుర్గమ్మ దేవాలయాలు, శనివారం వైష్ణవ దేవాలయాలు, ఈ దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి నిరసన తెలియజేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ నుంచి వాళ్ళ క్యాడర్కి ఇచ్చిన ఆదేశాలు. తప్పకుండా వెళ్లాల్సింది గుడికి. చంద్రబాబు చేసిన పాపాలకి, చంద్రబాబు చేసిన పాపాలకి ఎన్ని గుళ్ళకెళ్ళినా కూడా పాపాలు పోవు. అంతటి దుర్మార్గుడు వారు వెళ్ళి ఈ గుళ్ళల్లో పూజలు చేశంట, అక్కడ నిరసన తెలియజేయాలంట. నేను క్లియర్గా చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ గుళ్ళో అయినా కానీ శాంతి భద్రతల సమస్య వచ్చినా, భక్తులకి ఎటువంటి ఆటంకం కలిగించినా మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవాలయాలు అనేది ప్రశాంత వాతావరణంలో జరగాలి. దేవాలయాలను కూడా రాజకీయం తీసుకొచ్చే నీచి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు, అటువంటి దెయ్యం చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి పట్టిన పేర చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రానికి రాక్షసుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి రాక్షసులు వెళ్ళి దేవుడి గుళ్ళోకి, వాళ్ళకి కనీసం రాక్షసులకి లోపలికి ఎంట్రీ కూడా ఉండదండి. వాళ్ళు వెళ్ళి 7 రోజులు ఆదివారం నుంచి శనివారం వరకు వాళ్ళకి వారాల తరపునిచ్చారు. ఎక్కడ దేవాలయాల్లో రాజకీయ జెండాలు కనబడినా, రాజకీయ నిరసనలు చేసినా, వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలిగించినా, అక్కడున్న అర్చకులకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం గ్యారంటీకి. ఎందుకంటే అక్కడికి మాకు కావాల్సిన భక్తులకి మనోభావాలు బాగుండాలా, భక్తులకి అన్ని విధాలు కూడా తగిన దర్శనం ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అక్కడ ఏ ఒక్క ఆటంకం వచ్చినా కానీ ఉపేక్షించే పరిస్థితే లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇటువంటి దుర్మార్గులు వచ్చి దేవాలయాలకు వెళ్తే దేవుళ్ళు కనీసం ఏమన్నా చేసే పని ఉందా? ఈరోజు చంద్రబాబు చేసే దుర్మార్గం కోసం, చంద్రబాబు చేసిన గుళ్ళు కూల్చేసిన దానికోసం 40 గుళ్ళు కూల్చేశాడు చంద్రబాబు నాయుడు. 40 గుళ్ళు మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి దుర్మార్గుడు ఈరోజు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు. అతను ఏం చెప్పాడండి ఒకసారి మనం గమనించాలా. అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటే, అంటే పాపం చేసిన వాళ్ళే అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటారు, ఆ 40 రోజులు దీక్ష చేసుకున్నందుకు మాకు మద్యం అమ్మకం తగ్గిపోతుందని చెప్పాను అన్న దుర్మార్గుడు అండి ఇతను, చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడే ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతుంటే చాలా చాలా బాధేస్తుంది. వాళ్ళ పాలక మండలి అయితే కనుక మీకు అందరికీ కూడా తెలుసు, అమ్మవారి గుళ్ళ చీరలు ఎత్తుకెళ్ళిపోయారండి వాళ్ళ పాలక మండలిలో సభ్యులందరూ కలిసి. అదేవిధంగా అర్చకులకైతే కనుక వంశపర ఉండే అర్హత కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ నీతులు మాట్లాడుతున్నాడు. అమరావతి 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 అని చెప్పుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా కానీ అమరేశ్వరుడు దేవుడి గురించి ఒక్కరోజు అని చెప్పాడండి. అమరేశ్వరుడు ఆస్తులను అమ్మేయడానికి, సదావతి భూములు అమ్మడానికి వేలంపాట పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి అంటగట్టినోడు కాదా చంద్రబాబు నాయుడు? అమరావతి అమరేశ్వరుడు యొక్క పాపం తగలదా చంద్రబాబు నాయుడికి? ఇది కూడా అమరావతి రైతులు గమనించాలా. అమరేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది కాబట్టే ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఈ విధంగా చంద్రబాబు రోడ్డు మీద తీసుకొచ్చాడని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా బ్రిటిషులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడి గుడికి ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి. వాళ్ళు కూడా చేయని పనులు 40 గుళ్ళు పాడగొడితే కూడా ఈరోజు అతను నీతులు మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా క్లియర్గా, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీకు హిందుత్వం మీద భక్తుంటే చంద్రబాబు నువ్వు జూములో కూర్చోవడం కాదు, నువ్వురా దేవాలయాలకి, నా తప్పైపోయిందని చెప్పిన క్షమించమని చెప్పి దేవుళ్ళు కోరుకో. నేను చేసింది పాపం చేశాను, ఆ రోజు గుళ్ళు కూల్చేశాను, ఆ రోజు పుష్కరాల్లో 29 మందిని చంపేశాను, అదేవిధంగా